ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని నైతిక హక్కుని కోల్పోకూడదు. ప్రజల మీద నైతిక హక్కుని కోల్పోకూడదు అంటే ముందు అసలు మీరు తప్పులు చేయకుండా ఉండాలి. మీరు పదే పదే మాటలు మార్చి కన్వీనియంట్గా రూలింగ్ చేస్తే ప్రజల్లో విప్లవాలే వస్తాయి, రోడ్ల మీదకే వస్తారు. ఆ రోజున ప్రజలు తప్పనకండి, మీ తప్పు. మీరు మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు రోడ్ల మీదకి వస్తే అది వీళ్ళ మీద వాళ్ళ మీద చేస్తే కాదు. ఈరోజున నేను రెచ్చగొట్టాలి అంటే కాకినాడ సభ నుంచి రెచ్చగొట్టను, కానీ నేను ఎందుకు చేయనంటే తగ్గించొద్దు, ఎవరిని తగ్గించు, తప్పదు, ఎవరిని తగ్గించదు. నేను చెప్పానా డౌన్ 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 చెప్పానా? లేదు కదా, తప్పదు. ఉదాహరణకి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత బాధ్యత వహించాలో, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి ఎంత బాధ్యత వహించాలో, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా అంతే బాధ్యత ఉంది. అంటే ఉండటానికి ఇద్దరు ఎంపీలే ఉండొచ్చు, గంగరాజు గారు హరిబాబు గారే ఉండొచ్చు, కానీ నేనేమంటానంటే నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ 4 నెలల తర్వాత నన్ను అమిత్ షా గారు నన్ను హైదరాబాద్లో కలుసుకున్నాను. ఆయన అడిగింది ఏంటంటే, పవన్ జీ అభి భారతదేశ్ కా ఫ్యూచర్ రీజనల్ పార్టీగా నాయ హోగా సిర్ఫ్ నేషనల్ పార్టీగా హోగా. భారతదేశపు ఫ్యూచరు జాతీయ పార్టీలదే కానీ ఇంకా మున్ముందు ప్రాంతీయ పార్టీలది ఉండదు అన్నారు. అందుకని ఇసులే ఆప్ ఏ కామ్ కర్లో బీజేపీ మే ఆ జాన్. సార్ నేను బీజేపీలో కలపడానికి అదే నా ఉద్దేశం అయితే నేను జనసేన ఎందుకు స్థాపిస్తాను? ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు ఉంటాను సార్? అంటే నాకేమనిపించిందంటే నన్ను అవకాశవాది రాజకీయలా నన్ను కూర్చోబెడితే నేను అలాంటి వ్యక్తిని కాదు. అధికారం లేకపోతే పోయే, ధనం లేకపోతే పోయే, పేరు ప్రఖ్యాతి లేకపోతే పోయే, కానీ నమ్మకాన్ని అయితే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని అయితే నేను పోగొట్టుకోను, మీరు నా మీద పెట్టిన విశ్వాసాన్ని అయితే నేను పోగొట్టుకోను. నిజంగా జాతీయ పార్టీలే కానీ చాలా బలంగా పనిచేస్తే అసలు ప్రాంతీయ పార్టీల పుట్టుక అవసరమే లేదు, అవునా కాదా? మరి ఏదైతే మనకి చేయూతనిచ్చిందో, ఏ ప్రాంతీయ పార్టీలు అయితే మనకి అండుగా నిలిచినాయో ఆ ప్రాంతీయ పార్టీలని భారతీయ జనతా పార్టీ విలీనం చేసుకుంటాం, వాళ్ళని వెళ్ళేమంటే అది ఎలా ఉంటుందంటే మేము అన్నం పెట్టిన చేయి నరికేసినట్టు ఉంటుంది. మేము ఒక ముద్దే పెట్టుండొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఎంపీలను ఇచ్చిండొచ్చు, కొద్దిమంది ఎమ్మెల్యేలను ఇచ్చిండొచ్చు, కానీ ఎప్పుడు పాలిటిక్స్లో నెంబర్ గేమ్ మర్చిపోకండి. భారతీయ జనతా పార్టీ సింగిల్ డిజిట్ నెంబర్ ఎంపీలతో వచ్చారు. ఈ రోజున మీకు 370 పైచీలకు వచ్చిండొచ్చు గాక, దాంట్లో 2 ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సంగతి మర్చిపోవద్దు. ఎప్పుడు ఓడలు బండ్లు అవుతాయో, బండ్లు ఓడలు అవుతాయో ఓన్లీ పెరుమాళ్ళ గారికి, అది మర్చిపోకూడదు ఎవరైనా సరే. అధికారం ఒక్కోసారి చాలా మర్చిపోయేలా చేస్తే ఎప్పటికైనా సాధ్యం అనిపిస్తే, అలా చూసిన వాళ్ళని చాలాసార్లు కాలం తాలూకు శక్తి పక్కన పెట్టేసింది. అందుకని ఈ రోజున
భారతీయ జనతా పార్టీకి మనం నిలదీయబోయే ముందు ఫస్ట్ మీరు అకౌంటబిలిటీ అనే పదానికి అర్థం తెలుసుకోండి, బాధ్యత డిసిప్లిన్ అనే పదానికి మీరు తెలుసుకోండి అర్థం. అకౌంటబిలిటీ పదానికి జనసేన పార్టీ ఏ మాట అయితే ఇచ్చిందో ఈ రోజున తెలుగుదేశం అభ్యర్థుల్ని బీజేపీ అభ్యర్థులకి నేను మద్దతు ఇస్తున్నాను, మీరు ఓటేయండి, నా వల్ల ఎంత శాతం ఓటైనా రానివ్వండి, కానీ ఆ 100% నేను బాధ్యుణ్ణి, నేను అకౌంటబిలిటీ వహిస్తాను. ఇదే ఒంగోలుకి వచ్చాను, మాగంటూ శ్రీనివాసరెడ్డి గారికి నేను ప్రమోట్ చేశాను, ఓడిపోవాల్సిన వాళ్ళు కొంతమంది ఏదో ఒక శాతంలో గెలిచారు, దాంట్లో నా వంతు మన వంతు కృషి కూడా ఉంది. ఉడతా భక్తి సాయమే అనుకోండి, కానీ ఉడత కూడా చాలా ఇంపార్టెంట్, అది ఎంత పెద్ద ఉడత అనేది కాలమే నిర్ణయించాలి. ఈరోజు నేను అకౌంటబిలిటీ అన్న పదానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మభ్యపెట్టద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు యువతని ఏదైతే చెప్పారో వాళ్ళు చేయండి, అలాగే వైఎస్ఆర్ ఇప్పుడు నేను ఎందుకు ట్రాన్స్పరెన్సీ అనే పదాన్ని కోరుకుంటానంటే, ఇప్పుడు నేను తప్పులు చేశాను అనుకోండి, నేను లంచాలు తినేశాను, ప్రభుత్వ ఆస్తులు కాజేశాను, నాకు నిలబడి అడగడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నాకు ధైర్యం ఎక్కడ ఉంటుంది నాకు ఉండదు, కానీ ఈరోజు నేను ఎందుకు అడగలుగుతున్నానంటే నాలో తప్పు లేదు. నేను ఎవరి దగ్గర లంచాలు తీసుకోలా, ఎవరి దగ్గర కనీసం గుర్తింపు, కనీసం ప్రధానమంత్రి గారి దగ్గర కానీ ఎవరి దగ్గర ఫోటో కూడా అడగలేదు, కేవలం నాకు ఫోటోల వల్ల ఒరిగేది ఏమి లేదు. మీరు మా ప్రజలకు ఏదైనా చేస్తే అది నాకు ఆనందం. అలాగే నా దగ్గర నేను ఎమ్మెల్యేస్ని కొనలా, ఎంపీలని కొనలా, డబ్బులు దోచేయాలా, దానివల్ల నాకు బలం ఉంది, ఎథికల్ మోరల్ బలం, నైతిక బలం ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీరు ఎందుకు అడగలేకపోతున్నారంటానికి మీ మోరల్ స్ట్రెంగ్త్ క్వోషెంట్ ఎంత, మీ నైతిక బలం నిష్పత్తి ఎంత. నిష్పత్తి తక్కువ ఉంటే, మీ నైతిక బలం నిష్పత్తి తక్కువ ఉంటే మీరు అడగలేరు. మీ నైతిక బలం బలంగా ఉంటే గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి గెంటేసినట్టుగా మనం నిలబడి అడగచ్చు. ఎమర్జెన్సీలో ఒక లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ఉక్కు మహిళని ఇందిరాగాంధీ గారు కూడా ఎదుర్కొన్నారు అంత పెద్ద వయసులో, కిడ్నీ ఆపరేషన్, కిడ్నీలు దెబ్బతిని కూడా. నైతిక బలం అంటే అది, తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళని అడగలేం. అందుకే నేను ఏమి ఆశించలా, నేను చాలామంది అడిగారు నీకేం కావాలని, మీరు మంచి పరిపాలన ఇవ్వండి అని కోరుకుంటారు, అంతకుమించి నేనేం కోరుకోను. నేను పాలిటిక్స్లో రెచ్చగొట్టడానికి రాను. నేనేం కోరుకుంటానంటే గొడవలు పడితే సమస్యలకి పరిష్కారాలు రావు, సామరస్యంతోనే పరిష్కారాలు వస్తాయి. సామరస్యం అంటే అయ్యా బాబు సార్ అంటాం కాదు, సార్ ఇక్కడ అన్యాయం జరిగింది మీరు ఎందుకు చేయట్లేదు అని చాలా బలంగా కారణాలతో ప్రశ్నించాలి. అందుకే జనసేన ఒక ఉద్దానంలో కానీ సింహపురి కళాశాల విద్యార్థుల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ నేను కారణాలతోనే అడుగుతున్నాను. ఇప్పటికి వచ్చింది కూడా పరామర్శకి బోటు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు పరామర్శించడానికి కూడా ఎందుకు వచ్చానంటే ఇది నా బాధ్యత. లండన్లో ఒక అబ్బాయి గుర్తు చేశాడు, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి నువ్వు మద్దతు తెలిపావు, వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఈ బోటు ప్రమాదంలో వాళ్ళు ఉన్నప్పుడు దాంట్లో నీకు కూడా భాగం లేదా అంటే ఇందాక చెప్పాను ఒక క్షణం కోపం వచ్చింది నాకేంటి అని అనుకున్నాను అందరిలాగే. కానీ నేను బాధ్యత గల నాయకుడిని మర్చిపోయాను, బాధ్యత గల ప్రెసిడెంట్ని మర్చిపోయాను, ఒక క్షణం మనిషినయ్యాను. వెంటనే ఇలాగే అక్కడ కూర్చొని నువ్వు నీలాంటి అడిగాడు, నేను వెంటనే సారీ చెప్పా, నీకు బాధ్యత గుర్తు చేసావు, నేను మర్చిపోయాను. తెలుగుదేశం తప్పు చేస్తుండొచ్చు, వైఎస్ఆర్సీపీ తప్పు చేస్తుండొచ్చు, వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, కానీ జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ చేసిన హామీలు మర్చిపోరు.
నేను పర్వతమంతా ఆశ చూపించి బిందుడివ్వను, బిందుడంతా ఆశ చూపించి కొండంతా ఇదిస్తాను. అంతవరకు చేయగలను. అంటే నేను ఎందుకు నమ్ముతానంటే, నువ్వు ఆశ కల్పించి ఇవ్వకపోతే ఆశాభంగం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకని ఈ రోజున యువత నెమ్మదిగా రోడ్ల మీదకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని చాలా ఈజీగా తీసుకోకండి. ద వెరీ ప్రిన్సిపల్ ఈజ్ అకౌంటబిలిటీ. ఇలా అకౌంటబిలిటీ లేకే యూనిఫైడ్ కలిసి ఉన్న రాష్ట్రాన్ని ఇలా అకౌంటబిలిటీ లేని రాజకీయ వ్యవస్థ విడగొట్టేలా చేశారు. అటు తెలంగాణ ప్రజలకు కోపం వచ్చేలా చేసి ఈరోజు ఎంత బాధ ఉందంటే, ఈరోజు అక్కడ బాసర్లో ఆంధ్ర విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లా. మరి ఇక్కడ మంత్రులు, ఆంధ్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వం పెళ్లిళ్ళకి వెళ్తారు, వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తారు. ఇది నేను చెప్పింది కాదు, తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, నాయి కాదు. మీకు ఇంత సమయం ఉంది మీ అందరికీ. ఎవరో మంత్రి వాళ్ళ అల్లుడికి అక్కడ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీకు వీటన్నిటికీ కాలం ఉన్నప్పుడు బాసర్లో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మీరు ప్రస్తావించడానికి మీకు సమయం లేదు. ఆంధ్ర మంత్రులకి అక్కడ అడగలేరా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని మీరు అడగలేరా? ఆ పిల్లలు రోడ్ల మీద ఉండాలా? మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తారు? దిస్ ఇస్ కాల్డ్ అకౌంటబిలిటీ. ఒక బోటు ప్రమాదం జరిగింది, అకౌంటబిలిటీ లేదు. ఏదైనా సరే అడిగే వరకు మీకు అకౌంటబిలిటీ లేకపోతే ప్రజలు ఇలాగే రోడ్ల మీదకి వస్తారు. ఈ రోజున నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుగుదేశ ప్రభుత్వానికి కానీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి కూడా, మీరు అకౌంటబిలిటీ ఏర్పరచుకోకపోతే రాను రాను ప్రజా ఉద్యమాలే పెరుగుతాయి, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఇప్పుడు నేను కాపు రిజర్వేషన్ల పోరాటం లాగా, తుని సంఘటన లాగా ఇంతమంది కలిసినప్పుడు ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది, కేవలం ఆవేశమే ఉంటుంది. కానీ ఇంతమంది సమూహం తాలూకు బలం కూడా పాజిటివ్గా పెడితే ఒక దేశమే నిర్మించమేయచ్చు చాలా అతి తక్కువ కాలంలో. కానీ ఇవన్నీ చేయడానికి చాలా బలమైన నాయకత్వం కావాలి, ఏ స్వార్థం లేని నాయకత్వం కావాలి. వాడు ఏం కోరుకోకూడదు, ప్రజాక్షేమం తప్ప, ప్రజా సంక్షేమం తప్ప. నేను ఇవన్నీ చేయడానికి నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, గొడవలు పెట్టుకోవడం నాకు చాలా ఈజీ, తెగించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. గత 20 సంవత్సరాల్లో నేను ఎప్పుడైనా సరే అనేక యాక్సిడెంట్లు ఎదుర్కొన్నాను, త్రుటిలో ప్రాణాలు పోయాయి, ఎప్పుడు తప్పించుకునేవాడిని. సో అందుకు నాకు ప్రాణ భయం లేదు. కానీ నా ప్రాణాలు ఒక కాజ్ కోసం పోతే నేను చాలా ఆనందిస్తాను. ఉదాహరణకి అమిత్ షా గారు జనసేనని వదిలేసి నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరు అంటే నాకేం చెప్పాలో అర్థం కాల. అంటే ఆయన సరదా గడుగుతున్నారా, సీరియస్గా గడుగుతా నాకు అర్థం కాల. ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి అని అంటారు అందరు బయట. నేను ఆయనకి ఏం చెప్పారంటే, నేను మీకు సపోర్ట్ చెయ్యాలి అంటే నేను వేరే పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేవాడిని కదా, అందుకే నేను ఎప్పుడు కలపను సరని మర్యాద పూర్వకం చెప్పి వచ్చేసాను. కానీ ఎందుకంటే నాకు ఢిల్లీకి వెళ్తే మంచి ఆతిథ్యం ఇస్తారు, బయటకు వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అవి జరుగుతాయి, మంచి జరుగుతుంది. మిమ్మల్ని గతంలో కాంగ్రెస్ ఎంపీలు చేసినట్టుగా ఎమ్మెల్యేలు చేసిన నేను మభ్యపెట్టలేను ప్రజల్ని, చాలా తప్పు చేసిన, చాలా ద్రోహం చేసినట్టు అవుతాను మీకు. అందుకని నేను చేయను అలాంటివి. ఈరోజున నేను ఒక తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి
అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎట్టి పరిస్థితుల్లో మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఇస్తే ఎప్పుడు ఇస్తున్నారు, ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది చెప్పడానికి అది టెక్నికల్గా రెండు పార్టీలు అనుకుని ఒక తీర్మానం లాంటిది ప్రవేశపెట్టండి, కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయండి. వీటన్నిటికంటే కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీలు కూడా, గంగరాజు గారు కానీ హరిబాబు కానీ మీరందరూ ఉన్నారు. ఈ రోజున మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అడిగితేనేమో ఇది మా పార్టీ వ్యవహారం, కేంద్ర వ్యవహారం అంటారు. మరి మా ఓట్లు అడిగినప్పుడు మీరు మా ఓట్లు అడిగేశారు కదండి డైరెక్ట్గా, అప్పుడు కేంద్ర వ్యవహారం కాదు కదా, మా వ్యవహారం కదా. నేను ఈరోజున కోరుకునేది మీరు ఎలాగ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోతున్నారు, కానీ దాని మీద ప్రయత్నం, కనీసం ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ కాకుండా ఆప్షన్ అట్లీస్ట్ మా రాష్ట్రానికి అది ఒకటి ఉంటుంది, దయచేసి దాన్ని మర్చిపోకండి. అది ముఖ్యంగా మీ పార్టీ ఉంది అక్కడ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ కూడా ఉంది, అందుకని భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా చాలా బాధ్యత ఉంది. ఒకవైపు నేను ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీరు తెలివిగా తప్పించేసుకుంటే కుదరదు, ప్రతిదానికి మీరు సమాధానం చెప్పే రోజు వస్తుంది, అది ఎంతో దూరంలో లేదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ తాలూకు యువత తాలూకు సహనాన్ని మీరు పరీక్షించకండి. అలాగే నేను నిన్న విజయవాడలో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నిజంగా బాగుండాలి అంటే కులాల తాలూకు ఐక్యత చాలా అవసరం అని చెప్పాను. కేవలం కులాల తాలూకు ఐక్యత ఎంత సాధించగలమో అనేది తెలియదు, కానీ కులాల మధ్య సామరస్యం మటుకు చాలా అవసరం, ఇట్ ఇస్ ఎ స్ట్రాటజిక్ నీడ్. ఉదాహరణకి నేను నిన్న చెప్పాను, ఎప్పుడో తమ్ముడు షూటింగ్ టైంలో నన్నంట పరిటాల రవి అనే వ్యక్తి అంట కిడ్నాప్ చేసి నన్ను కొట్టించేసి గుండు కొట్టించారని చెప్పి ఒక తిప్పారు ఒక కథ. ఎప్పుడది ఇది మిమ్మల్ని రెచ్చగొట్టాలి చెప్పట్లే, వినండి. ఎప్పుడది తమ్ముడు అంటే ఎప్పుడు, 98 99లో అది అప్పటి నుంచి పెరిగి పెద్ద ఈ 3 సంవత్సరాల్లో అది ఫ్రంట్ పేపర్స్కి నిజమైన న్యూస్ లాగా వచ్చేసే స్థాయికి వచ్చేసింది. అప్పుడు రోడ్డు మీదకి వచ్చాను అంటే నేను ఎవరి జోలికి వెళ్ళను, నా పని నేను చేసుకుని ఇంట్లో కూర్చుంటాను, బయటికి రాను. కానీ నేనెంతసేపు దేశక్షేమం సమాజక్షేమం ఆలోచించేవాడిని, మరి నా మీద వాళ్ళకి నేను ఏం ద్రోహం చేశానో తెలీదు. అది కూడా వచ్చింది టీడీపీ ఆఫీస్ నుంచి అంట. నేను అనుకున్నాను ఫోన్లే ఏదో ఎవరెవరో మాట్లాడతారు అనుకున్నాను. ఆ తర్వాత కనుక్కుంటే నాకు వాళ్ళెవరు తెలుసు, కానీ ఫోన్లే వదిలేశాను. వదిలేసినప్పుడు ఆ కథ పెరిగి పెద్దదయ్యి నా మీద ఒక కథ రాస్తే నేను అవమానపడతాను, కానీ నన్ను అభిమానించి మీరందరూ అవమానపడితే నాకు నిజంగా కోపం వస్తుంది. అంటే నన్ను నిజంగా ఒకరు అలా చేస్తే చేతకాని వాజమ్మని అనుకుంటున్నారా వీళ్ళందరూ? ఉప్పు కారం తిన్నోడే నాకు చాలా పౌరుషం ఉంటుంది, చాలా పౌరుషం. కానీ స్వామి వివేకానంద ఆశయాలను అర్థం చేసుకున్నాను, అందుకే నాకు నిగ్రహం ఉంటుంది. కానీ నా నిగ్రహం చేతకానితనం కాదు, సంయమనం అంటాం దాన్ని. అలాగా అక్కడి నుంచి పెరిగి నేను ఎందుకు నిన్న వంగవీటి రంగా గురించి ఇవన్నీ మాట్లాడానంటే కులాల మధ్య సామరస్యత లేకపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, దెబ్బతింటది. తెలంగాణలో ఇంత కులాల గొడవలు లేవు, చూడటానికి ఇవన్నీ మాట్లాడతారు. మొన్న స్వచ్ఛ భారత్ అనే క్యాంపెయిన్ ఉంది, నన్ను అడిగారు నువ్వు స్వచ్ఛ భారత్ క్యాంపెయినింగ్కి రావచ్చు కదా అంటే, బయట మురికిని బయట మగిలిని కడక్కలం కానీ
మీ భావజాలంతో వెదజల్లే మతిలిని మలినాన్ని ఎవరికి అడుగుతారు? దానికి ఎలాంటి స్వచ్ఛ భారత్ కావాలి? ఎలాంటి స్వచ్ఛ భారత్ కావాలి? తులిస్తే పోయేది కాదు, తుంగల చేస్తే పోయేది కాదు. మనసుల్లో, గుండెల్లో మకిలి మలినం, అజ్ఞానం, అంధకారం, గాఢాంధకారం, ఈ మకిలిని ఎవరు కడుగుతారు? దీనికి ఎలాంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఉండాలి? అలాంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామే ఈ రోజున దేశ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన చేస్తుంది. ఇది స్వచ్ఛ భారత్, మలినాల్ని మకిలిని తుడిచే స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్. చలోరు చలోరు చల్. ఇది నాకు నేను ఒకవైపు మీరు ఏం అరిచినా నాకేమనిపించదు. దయచేసి ప్లీజ్, మీరు ఒక 100,000 సార్లు అరిచినా నేను నిండుకుండలాగా అలాగే ఉంటాను, నాకేమనిపించదు. మీరు అరిచి అరిచి మీరు అలసిపోవాలి, కానీ విని విని అయితే నా ఒంట్లో ఒక చిన్న ఆవగింజంత బాడీ రియాక్షన్ కూడా ఉండదు. అన్ని దాటి వచ్చినాన్ని, అన్ని చూసి వచ్చినాన్ని. దయచేసి, అధికారం నాకు అలంకారం కాదు, మీరు నాకు అలంకారం, మీ ప్రేమ నాకు అలంకారం, ఇక్కడున్న అక్క చెల్లెళ్ళు ప్రేమ నాకు అలంకారం, అధికారం నాకు అలంకారం, అధికారం నాకు బాధ్యత. ఆ బాధ్యతకి ఏ పదవి పెట్టుకున్నా నాకు ఓకే, కానీ అది నాకు ఆనందం ఇవ్వదు. బాధ్యతను గుర్తే చేస్తాను. ఒకవైపు ఇందాక పాయింట్కి వస్తున్నా, కులాల మధ్య ఐక్యత కావాలని చెప్పి నా మీద తెలుగుదేశం పార్టీలు అందరం చెప్పట్లా, కొద్దిమంది చేసింది. నేను ఎవరి జోలికి వెళ్లకుండా నా మానాలు నేను సినిమాలు చేసుకుంటే నన్ను బయటికి లాగి నా మీద తిప్పి తిప్పితే నాకు చాలా కోపం వచ్చింది. జానీ రిలీజ్ టైంలో డెక్కన్ క్రానికల్ దాకా బయటికి వెళ్ళాను. దేనికంటే మీ కట్టుకథలు నన్ను కాదు నా అభిమానులు బాధ పెడుతున్నాయి. జాగ్రత్త, కబర్దార్, కబర్దార్ అని చెప్పడానికి వెళ్ళాను. మీరు నన్ను సున్నితమైన నటుడు, మేకప్ రంగు ముఖానికి రంగు పూసుకునేవాడంటే మిత్రులారా చాలా పొరపాటు. అవసరమైతే ఆయుధం కూడా పట్టగలిగే సత్తా ఉన్నాను, దయచేసి అది మర్చిపోకుండా. అది చెప్పడానికి వెళ్ళాను నేను ఆ రోజున. ఆ రోజున చెప్పాను ఇది కేవలం ప్రారంభం మాత్రమే, కేవలం ప్రారంభం మాత్రమే అని చెప్పాను. నేను మర్చిపోను. నేను ఈ కోపం పెట్టుకొని 2012లో ఇంకోసారి నేను ముందే వచ్చి నేను గెలుస్తానో లేదో పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు గండి కొట్టగలను, నాకు అంత ఉంది. మరి ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేదు? జల్సాలో ఒక డైలాగ్ ఉంది, క్లైమాక్స్లో చేతిలో కత్తుండి చంపడానికి కారణాలు ఉండి తెగ నరకడానికి తల ఉండి చంపకపోవడమే మానవత్వం. ఆ మానవత్వం నాకుంది, నీకుందా అని వీళ్ళని అడుగుతాడు. అలాగా ఏ కారణం లేకుండా వాడి జీవితాన్ని వాడు బతుకుతున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒకళ్ళు గుండు చేయించారు, కొట్టారు, ఇన్ని కథలు చెప్పినా కొద్దిమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన మాటల్ని పర్సనల్గా తీసుకొని 2012 నుంచి పార్టీ స్టార్ట్ చేసి ఇంకోసారి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి. నా వల్ల నేను గెలవకపోవచ్చు, వాళ్ళ విజయ అవకాశాలు ఖచ్చితంగా గండి కొట్టగలను. ఎంతనే మరి ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేదంటే వ్యక్తిగత కక్షలు, కోపాలు పార్టీల మీద చూపిస్తే ప్రజలకి నష్టం,
నా అవమానాన్ని కూడా దిగమింగుకొని నేను తెలుగుదేశం పార్టీకి చేశాను. ఆ కట్టుకథలు అల్లిన వాళ్ళకు కూడా నేను వెళ్ళి క్యాంపెయిన్ చేశాను, అది కూడా నాకు తెలుసు. అంటే ఇది రాష్ట్ర ప్రజల క్షేమం కోసం నా అవమానాన్ని కూడా నేను మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి చేశాను. ఇది నాకున్న రాష్ట్ర ప్రజల మీదకి నాకున్న కమిట్మెంట్. ఇంతకు మించి నేను మాటలతో చెప్పను, చేతలు చేసి చూపిస్తాను, చూపించాను మీకు ఈరోజు. అలాగే ఒకవైపు నేను ఇంత వెనక పడుతూ ఇంత బాధపడుతుంటే, మన నర్సుపూర్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా పుట్టినరోజు కంట నా పోస్టర్లు ఎవరు చించేశారంట, ఎవరు చించేస్తే ఇప్పుడు మీరు ఎవరు ఇష్టపడతారు, ఇంకొకరు ఎవరు ఇష్టపడతారు, గొడవలు ఉంటాయి, దాన్ని చాలా చిన్నగా చూసి అక్కడితో ఆపేయాలి కదా. ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టే పెద్దవాళ్ళు, వయసు ఉన్నవాళ్ళు, జుట్టు పండిపోయిన వాళ్ళు, కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్నే అరెస్ట్ చేయండి. అని అసలు అలర్ట్ చేసిందేమో నా అభిమానుల్లో ఒక సామాజిక వర్గం ఉంటుందా మీరు చెప్పండి? ఒక సామాజిక వర్గమేనా నేను చెందినవాడిని? నా అభిమానులు అందరూ కలిపి చేస్తే దాంట్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని వెనక్కి పడేస్తుంటే, నేను ఇక్కడి నుంచి పంపించాను, నేను కులాలకు అతీతంగా వస్తున్నాను, నేను మీరు దయచేసి ఆపండి అని అక్కడ ఎంపీ గంగరాజు గారికి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ తీసుకోలేదు వాళ్ళు. అంటే రాజకీయాలు ఎంత అవకాశవాదం ఉంటుందో చూడండి. నేను క్యాంపెయిన్ చేయడానికి 4 సార్లు రావాలి, నేను ఫోన్ చేసి పాపం పిల్లల్ని అలా నేను కూడా అలా శిక్షించండి, చట్ట ప్రకారం శిక్షించండి, కానీ తప్పు చేసిన వాళ్ళందరినీ సమానంగా శిక్షించండి, కానీ కొద్ది మందినే కాదంటే ఆయన నాకు లైన్లో కూడా దొరకలే. గంగరాజు గారు ఎంపీ, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఇలా ఉంటారు రాజకీయాల్లో. నేను వాళ్ళకి చెప్పాను ఇక్కడి నుంచి నాగేష్ అనే మన పార్టీ వ్యవహారాలు చూసే ఒక వ్యక్తిని పంపించి అక్కడ లోకల్ పిఎస్కి చెప్పి అక్కడ ఎస్ఐ గారికో సిఐ గారికో చెప్పి పంపించాను. మేము చాలా ఉన్నత ఉద్దేశంతో వచ్చాం, దయచేసి పెద్దలు ఎవరైనా చెప్పినా వాళ్ళ మాట వినకండి అంటే ఆయన సహృదయతోటి ఆయన వదిలేశారు. వాళ్ళు కేసులు ఉన్నాయి, ఇంకా వాళ్ళు మీరు నడుస్తున్నాయి. కానీ ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తే నేను ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఆశయాలకు కానీ తూట్లు పడితే మటుకు నేను వేరే వ్యక్తిని చాలా దుర్మార్గంగా ఉంటాను. నాకు చాలా నాకు వ్యక్తిగతంగా నన్ను దెబ్బతీయండి, కానీ నా ప్రజలకు నేను చేసుకునే ఆశయాలకి తూట్లు పడిస్తే మటుకు మీరు ఇంకొక పవన్ కళ్యాణ్ చూస్తారు, ఇలా చూడరు. ఆ తర్వాత ఎవరికి నష్టం ఎవరికి లాభం నా చేతుల్లో కూడా ఉండదు. అక్కడ దాకా తీసుకు వెళ్ళకపోవటమే నేను భగవంతుడు నాకు ఆ విఘ్నత ఇవ్వాలని చెప్పి పదే పదే కోరుకుంటాను. నేనంటే ఇష్టపడని వాళ్ళు తప్పులు చేసినా సరే భగవంతుడు నేను తప్పు చేయకుండా ఉండే విఘ్నత ఇవ్వని కోరుకుంటా ఉంటాను. ఈరోజున ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది పొలిటికల్ అకౌంటబిలిటీ. భారతీయ జనతా పార్టీ ఈరోజున విద్యార్థులకి, ఫాతిమా కాలేజ్ విద్యార్థులకి న్యాయం చేయాల్సిన బాధ్యత మనకి ఆరోగ్య శాఖ మంత్రి గారి మీద చాలా ఉంది, ముఖ్యమంత్రి మా గారి మీద ఎంత ఉందో అందరి మీద కూడా అంతే ఉంది. దయచేసి దీన్ని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకండి. అలాగే ఇప్పుడు ఇక్కడ పడవ ప్రయాణంలో జరిగిన వాళ్ళకి టూరిజం మినిస్టర్ అఖిల ప్రియ గారిని కూడా వచ్చి ఒకసారి పలకరించి మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏమేమి చర్యలు తీసుకుంటారో మీరు ఒకసారి చెప్పాల్సిన, మీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా తెలియజేయమని కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ స్కీమ్ ఉంది, ఆ పెన్షన్ స్కీమ్లో వాళ్ళకి సరైన విధి విధానాలు, ఇంకా రిటైర్మెంట్ అయితే ఎంత ఫండ్స్ వస్తాయి ఇంకా క్లారిటీ లేదు. అందువల్ల దానికి అన్ని పార్టీలు అఖిలపక్షం కూర్చొని ఎంపీలందరూ కూర్చొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటని అందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే విద్యుత్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ కార్మికులకి కూడా మీరు చాలా ఆలోచించి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలో కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనేక సమస్యలకి పరిష్కారం ఒక్క సభలో చెప్పలేం కాబట్టి నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను.
ఇది మొదటి పెడితే చలరు చలరు చలు. ఇక్కడున్న మీ అందరికీ ఇంత దూరం ఉంది, రేపు పొద్దున బయట ఉన్న శక్తి నా కండబలం అయితే, జనసేన కండబలం అయితే మీరు మా మేధో సంపత్తి. ఈ అక్క చెల్లెళ్ళు మీరు మా మేధో సంపత్తి. ఇక్కడున్న అన్నదమ్ములు జనసేన మేధస్సు. ఈ మేధస్సుని పదును పెట్టి ఎలా ముందుకు తీసుకెళ్లాలో అన్నదే జనసేన మున్ముందు చేయబోయేది. అలాగే 2014లో స్టార్ట్ చేసిన పార్టీ ఈ మార్చి 14కి జనసేన ప్లీనరీ చేయదలుచుకున్నది. మొత్తం అందరినీ కలిపి ఉద్దేశాలు ఏంటని చెప్పి మీ 2019కి మీ అందరూ ఎలక్షన్స్కి సంసిద్ధులు కావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒకసారి మంగళకరమైన మాటలు, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.